చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని కరోనా ప్రభావిత ప్రాంతాలను రాయలసీమ జోన్ ఐజీ సంజీవ్, డీఐజీ కాంతిరాన్న టాటా, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిలు పరిశీలించారు. కరోనా నివారణకు ప్రజలందరూ సహకారం ఇవ్వాలని కోరారు. ఆయా ప్రాంతాలను పరిశీలన చేసిన ఐజీ సంజీవ్ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా ప్రభావితమైన ప్రాంతాలలో రాకపోకలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో మార్కింగ్ చేసి ప్రజలెవరూ బయటకు రాకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా ప్రభావిత ప్రాంతాలను పరిశీలన చేశామని, తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలందరూ కరోనా నివారణకు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా కానీ శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు చాలా వరకు మానవతా దృక్పథంతో ఈ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఉన్నటువంటి పరిస్థితిని అందరి దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం కాదు ప్రజలకు కావచ్చు అందరూ కూడా అందిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఇంకా కూడా మరి ఈ యొక్క కరోనా బారిన మనమందరం బయటపడేంతవరకు అందరూ కూడా పెద్ద మనసుతో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి అందరికీ సహాయం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి మన కాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అందరూ కూడా మనమన్నా మన ఇళ్లలో మనం ఉన్నాము కానీ వారు వారి పిల్లల్ని బిడ్డల్ని భార్యల్ని అందరినీ ఇళ్లలో వదిలేసి 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. వారైనా డాక్టర్లైనా వీరందరూ కూడా అదే పారిశుద్ధ్య కార్యక్రమం అందరూ కూడా పూర్తిగా నిమగ్నమయ్యి నేను ప్రతిరోజు చూస్తున్నాం అందరినీ. వారందరూ కూడా డే అండ్ నైటు పూర్తిగా వర్క్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు నాకు తెలిసినంత వరకు దేవుడి కంటే ఎక్కువగా సేవ చేస్తున్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన దేశంలో ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమేంత వరకు అందరూ కూడా మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సేవాభావం మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశమంతా కూడా ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఎంతోమంది దయాహృదయంతో ఉన్నటువంటి దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆదుకుంటున్నారు. రాష్ట్రాల్లో కావచ్చు భారతదేశంలో కూడా మరి ఈరోజు చూస్తుంటే మరి అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడికి వారు సౌహృదంతో సేవ చేస్తూ అదేవిధంగా పిఎం ఫండ్కి కూడా చాలా వరకు సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి కేంద్రం మనం పంపిస్తే కేంద్రం మనకి రాష్ట్రం నుంచి కూడా